హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ప్రసాద్. ఈరోజు వీడియోలో మీకు నేను గూగుల్ యాడ్సెన్స్కి మన ఐడెంటిటీ ప్రూఫ్ని ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తాను. ముందుగా మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు మా మరిన్ని మంచి వీడియోస్ కోసం. ముందుగా నాకు వచ్చిన మెయిల్ చూపిస్తాను చూడండి. గూగుల్ మీకు కొత్తగా కొత్త ఛానల్కి వాళ్ళకి యూజ్ అవుద్ది కాబట్టి ఈ మెయిల్ అనేది ఈ విధంగా వస్తుంది గూగుల్ యాడ్సెన్స్ నుంచి. చూడండి, ఇక్కడ మెయిల్ వచ్చింది గూగుల్ పేమెంట్స్ అని చెప్పి గూగుల్ యాడ్సెన్స్ నుంచి. యూ నీడ్ వెరిఫై యువర్ ఐడెంటిటీ టు రిసీవ్ పేమెంట్స్ ఫర్ యువర్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్. టు కంప్లీట్ దిస్ వెరిఫికేషన్ యూ విల్ నీడ్ టు ప్రొవైడ్ అండ్ ఇమేజ్ ఆఫ్ యువర్ కరెంట్ గవర్నమెంట్ ఇష్యూ ఫోటో ఐడి. ద నేమ్ ఆన్ యువర్ పేమెంట్స్ ప్రొఫైల్ మస్ట్ మ్యాచ్ ద నేమ్ ఆన్ యువర్ ఐడి. అంటే ఏంటంటే మీ ఐడిని యాడ్ చేయమంటాను, మీ ఐడి కంపల్సరీ. చూడండి, ఇక్కడ పాస్పోర్ట్ ఐడి లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, నేషనల్ ఐడెంటిటీ కార్డు అంటే ఆధార్ కార్డ్ అయినా పర్వాలేదు. చూడండి, ఇప్పుడు మీకు నేను కింద వాడి సెట్టింగ్స్ ఇచ్చాడు ఎలా యాడ్ చేసుకోవాలనేది, నేను మీకు డైరెక్ట్గా ఎలా యాడ్ చేయాలని చూపిస్తాను. ముందుగా గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ లాగిన్తో అయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారో ఆ లాగిన్తో గూగుల్ యాడ్సెన్స్ అనేది ఓపెన్ చేయండి, సైన్ అవ్వండి. సైన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్ బికాజ్ యువర్ హ్యావ్ నాట్ వెరిఫైడ్ యువర్ అడ్రస్. ముందుకదా ఇక్కడ యాక్షన్ అనేది ప్రెస్ చేయండి. నెట్ స్లోగా ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది, అవసరం ఉంటుంది. చూడండి, యాక్షన్ ప్రెస్ చేస్తారు కదా, లేదంటే ఇక్కడ సెట్టింగ్స్ ప్రెస్ చేసి ఇక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇది డైరెక్ట్ లైవ్ కాబట్టి మీకు కొంచెం స్లోగా ఉంటుంది, ఇబ్బంది పడద్దు. మళ్ళీ ఒకసారి యాక్షన్ ప్రెస్ చేయండి. యాక్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ చూపిస్తుంది. ఇది పిన్ కాకుండా మీకు సేవ్ మెసేజ్ మనం పేమెంట్స్ అనేది ప్రెస్ చేస్తే చూడండి చూపిస్తుంది. ఓకే, పేమెంట్స్ని మీకు సింగిల్ టైం లోపోతే పేమెంట్స్ అనే ఆప్షన్ని డబల్ టైం ప్రెస్ చేయండి, రెండు మూడు సార్లు ట్రై చేయండి, నెట్స్లో ఉన్నప్పుడు అవ్వదు. తర్వాత మీకు ఇక్కడ చూసారా, ఈ విధంగానే చూపిస్తుంది మీ ఎర్నింగ్స్, మీకు ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయన్నీ చూపిస్తుంది కదా. చూపించిన తర్వాత ఇక్కడ వెరిఫై నౌ అని అనగా వెరిఫై నౌ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే చూడండి డౌన్లోడ్ అవుతుంది. వెయిట్ చేయండి, కొంచెం నెట్స్లోగా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి నాకు, నేను ఆల్రెడీ అప్లై చేసేసాను. మళ్ళీ నాకు అప్లై చేసి మీకు చూపించడానికి అవ్వదు కాబట్టి ఇక్కడ నాకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, టోటల్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ ఈ విధంగా వస్తుంది. ద ప్రాసెస్ మే టేక్ ఫ్యూ డేస్, యూ విల్ ఈమెయిల్ యూ రిజల్ట్స్. అంటే మీరు వెయిట్ చేయండి, మీరు అప్లోడ్ చేశారు కదా ఐడి ప్రూఫ్ని, నేను రిప్లై చెప్తానంటుంది. మీకైతే కనుక మనం ఇందాక చేసినట్టు వెరిఫై నెంబర్ అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అప్లోడ్ నౌ అని ఉంటుంది, అప్లోడ్ నౌ అన్న బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు మొబైల్లో ఉన్న కెమెరా ఫొటోస్ ఫైల్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. అయిన తర్వాత మీరు ఏ ప్రూఫ్ అయితే ఇవ్వాలనుకున్నారో, పాన్ కార్డు అయితే పాన్ కార్డు, ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్, ఆ ప్రూఫ్ని తీసుకోండి. ఈ ప్రూఫ్లో మీరు బ్లర్స్ ఉన్న ఫోటో క్లారిటీ లేకపోతే రిజెక్ట్ చేస్తారు కదా, కొంచెం క్లారిటీ ఉండేలా చూసుకోండి అడ్రస్. అది చూసుకున్న తర్వాత కింద కన్ఫామ్ అని ఉంటుంది, లాస్ట్లో కన్ఫామ్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న విధంగా మీకు వస్తుంది ఓ ఫైవ్ డేస్ వెయిట్ చేయమని. ఫైవ్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా మీకు గూగుల్ యాడ్సెన్స్ తోడు వెరిఫై చేస్తాడు మిమ్మల్ని, వెరిఫై చేసి మీకు పిన్ అనేది పంపడం జరుగుతుంది. ఓకే కదా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా ప్రెస్ చేయండి. టాటా బై బై, సీ యూ, టేక్ కేర్.